అదేవిధంగా ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి అధ్యక్ష, ముఖ్యంగా వీటి సంబంధించి నేను అంటున్నాను, దీన్ని మంచి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, అది సౌభాగ్యమైన రాష్ట్రం, సంపన్నవంతమైన రాష్ట్రం. నాకు కూడా తెలుసు ఆ ఇండెక్స్లు, మనం పెర్ క్యాపిటల్లో నెంబర్ వన్, అదేవిధంగా ఎస్జీడిపిలో నెంబర్ వన్, ఇంకా అనేక ర్యాంకింగ్లో నెంబర్ వన్. కానీ నా అనుమానం ఏంటంటే ప్రతి నెల ఫస్ట్ తారీఖున జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయారు, అది నాకు కావాలి. డబ్బులు ఎట్టిపోయినాయి. రెండోది స్కాలర్షిప్లు పిల్లలకి స్టూడెంట్స్కి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వలేదు, అది ఎందుకు ఇవ్వలేకపోయారు నాకు కావాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీలకి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అది కావాలి. ఈజీఎస్ ఫండ్స్ వచ్చిన వాటిని డైవర్షన్ ఎందుకు జరుగుతుందో అది కావాలి. అది అటువంటి మీరు చేయొద్దని నేను చెప్తున్నా. వారు ఏమి తప్పులు చేశారో దానికి మంచి పరిపాలన చేసినప్పుడు కూడా ఇటువంటి కొన్ని తప్పుల వలన వాళ్ళు అధికారం కోల్పోయారు. ఆ తప్పులు చేయొద్దని వాళ్ళకి నేను సూచనగా చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఈ మన ఈ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి సరే 85,000 కోట్ల దానికి ఏదో అరౌండ్ 85 or 81 జరిగింది. నేను అదే పద్ధతిలో చెప్తున్న సింగరేణి ఉంది. సింగరేణి నేను మా సార్ సాంబశివరావు గారు సార్ సార్ ఎందు సార్ నేను ఒక్కనే కదా, నా మీద ఎందుకు మీకు అంత కోపం, ఎందుకు నా మీద ఎందుకు అంత కోపం? మాట్లాడలేదు సార్, నన్ను అది మాట్లాడలేదు. మా మిత్రులు, మా మాజీ మిత్రులు, ప్రస్తుత మిత్రులు, భవిష్యత్ మిత్రులు నన్ను అసలు మాట్లాడలేరు. ఓకే సరే, బ్రీఫ్గా జస్ట్ ఐ విల్ కన్క్లూడ్ విత్ ఇన్ షార్ట్ టైం. సరే, ఒకటి సింగరేణికి సంబంధించి దాదాపు 40-50 వేల కోట్లు డైవర్ట్ అయింది. సింగరేణి ఫండ్స్ని ఎక్కడెక్కడో తీసుకెళ్ళి పెడుతున్నారు, దాన్ని మీరు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. అదే పద్ధతుల్లో ఇప్పుడు మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ అవుట్సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ కార్మికులు వ్యవస్థ లేకుండా చేస్తామని చెప్పారు. దయచేసి కొత్త గవర్నమెంట్ దానిపైన ఆలోచన చేసి అటువంటి ఆ వ్యవస్థని రద్దు చేయటాన్ని నాకు తెలిసి మన సిఎండిఎండి గారితో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన సిఎండిఎండి గారు సింగరేణితో మాట్లాడితే వేతనాలు పెరుగుతున్నాయి కాబట్టి మేము అవుట్సోర్సింగ్ పెడుతున్నామని చెప్పారని నాకు తెలిసింది. వేతనాలు పెరుగుతున్నాయని కోర్ మెటీరియల్ని అసలు ఎప్పుడు కూడా లోపల కోళ్ళు తీసే దానిలో ప్రైవేట్ వాళ్ళని అవుట్సోర్సింగ్ వాళ్ళని పెట్టకూడదు. ఇవాళ కేవలం లాభాల కోసం సింగరేణిని ఆ విధంగా ఒకనాడు 130,000 మంది, తెలంగాణ వచ్చినప్పుడు 60,000 మంది, ఇవాళ 30,000 మంది దిగిపోయారు. మన ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ప్రస్తుత తెలంగాణలో లేకపోతే మొత్తం సదరన్ స్టేట్స్లోనే ఒక గొప్ప ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే సింగరేణి. దాన్ని పరిరక్షించుకోవడానికి ఈ కొత్త ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇవాళ ఆశా, ఏఎన్ఎం, మధ్యాహ్న వర్కర్లు, అమాలీలు, ఆటోలు, ఇప్పుడు ఆటోలు కూడా వాళ్ళు ఏదో యాజ్ స్టేషన్లో వస్తున్నారు, వాళ్ళ కన్సర్న్ కూడా వినాలి, వాళ్ళది కూడా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. నిరుద్యోగులకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో అప్పుడు సంవత్సరం క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు కొత్తగా చాలామంది కూడా అప్లై చేసుకుంటున్నారు, మళ్ళీ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నిరుద్యోగ భృతిది కూడా మీరు ఆలోచన చేసి ఇక ఆ ఉద్యోగాలు దొరకనటువంటి వాళ్ళకి ఏదైనా అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. ఆగిపోయినటువంటి పెన్షన్లు, రేషన్ కార్డుల్ని తక్షణం స్టార్ట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే వైద్యానికి సంబంధించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా డయాలసిస్ సెంటర్స్ లేవు, ఆ విధంగా డయాలసిస్ సెంటర్లు ఉండే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మన
రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు కానీ ఇటువంటి అంశాల్లో కౌలు రైతులను కూడా ఖచ్చితంగా మీరు పరిగణలో తీసుకోవాలి. కౌలు రైతులకు కూడా రైతులకు ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా రైతులకు కూడా ఇవ్వాలని, ధరణిని చేర్పు మార్పులు చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఐటీ హబ్ లేకపోతే ఇండస్ట్రియల్ పార్క్ ఇటువంటి ప్రతి జిల్లా, ఇప్పుడు ఎందుకంటే మొత్తం సెంట్రలైజ్డ్గా డెవలప్మెంట్ జరుగుతుంది హైదరాబాద్లో, అది జిల్లాలకు కూడా కొంచెం ఎక్స్టెండ్ అయితే బాగుంటుంది. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది. ఆ వైపు కూడా మీరు జాగ్రత్త పడాలని చెప్పి నేను కోరుతూ, అమాలీలు ఇటువంటి అసంఘటిత రంగానికి సంబంధించి ఉద్యోగస్తులకు ఎలా నెలసరి పెన్షన్ వస్తుందో ఆ సిస్టమ్ ఒకటి ఉంది, మాకు అవకాశం ఇస్తే ఒకసారి మీరు మేము కలిసి కూర్చుని ప్రతి అసంఘటిత రంగంలో పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ 2,000-3,000 పెన్షన్ కాకుండా వాళ్ళ పనికి తగ్గటువంటి పెన్షన్ వచ్చే పద్ధతుల్లో ఒక ప్లాన్ చేసుకుంటే మీరు చరిత్రలో మిగిలిపోతారని చెప్పి భావిస్తూ, ఆఖరిగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మన ఈ దక్షిణ తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. అందులో భాగంగా మా ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతారాం ప్రాజెక్టు, దానికి 2005లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు 2003లోకి వచ్చాం, 18 ఏళ్ళు అయింది, ఇప్పుడు అది పూర్తి అయ్యేట్టు కనపడలేదు. మొన్న జరిగినటువంటి ఒక అధికారులతో కూడినటువంటి సమీక్ష సమావేశంలో మంత్రి గారు, మన ఉత్తమకుమారెడ్డి గారు, భట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ ఉన్నారు, నేను కూడా వెళ్ళాను. దానిలో వారు చెప్పింది ఏంటంటే ఇంకా 24 నెలల నుంచి 30 నెలలు పడుతుందని చెప్తున్నారు ఒక్కో ప్రాజెక్టుకి. అంటే ఇంకా 5 ఏళ్ళైనా కూడా అది పూర్తి కాదు. అందువలన ఆ విధంగా ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయో ఫేజ్డ్ మేనర్గా దాన్ని పూర్తి చేసుకుంటూ వాటర్ ఇస్తే కొంత అయినా ఉపయోగం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన నెట్టింపాడు, జ్వరాల కలవకుర్తి ఇటువంటి కొద్ది ఖర్చు పెడితే అవన్నీ కూడా పూర్తి అవుతాయి. ఆ విధంగా వాటిపైన కూడా శ్రద్ధ పెట్టాలని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సహకరించిన మా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. టీ బ్రేక్ ఫర్ 15 మినిట్స్.